फ्रेंड्स वेलकम बैक टू मई चैनल एला फ्रेंड्स अंदर बहुना ने बहुनांदर बहुत को अंदर की फ्राइडे व्लॉग शेयर चुस्कोनि इकड़ चूपी पूल इरव रोजल कर्नूल की वेल्पन पूल मनमी कवर टाइट मुड़वे लेदा बॉक्स कवर मन मुड़वे इला टाइटते कग्गल इरव रोजल का ने रोजल अटाई मल्ले मग्गल నేను ఎప్పుడైనా సరే కర్నూలుకి వెళ్తే దండిగా తీసుకొచ్చుకుంటాను అన్నమాట అక్కడి నుంచి ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువిస్తారండి పూలు మాకు సరిగ్గా దొరకవు అందుకోసం అని చెప్పేసి నేను కర్నూలుకి వెళ్ళినప్పుడు దండిగా తెచ్చి ఇలా స్టాక్ పెట్టుకుంటాను నాకు ఒక 15 రోజులు వచ్చేలాగా పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట ఇది చూసారా మల్లె మొగ్గల్ని నేను ఇలా టైట్ గా ముడియేసి కవర్ ని ఒక బాక్స్ లో రెండు కవర్స్ పెట్టాను అలా పెట్టడం వల్ల వెసలు ఇచ్చలేదన్నమాట సన్న మల్లెలైతే కొంచెం ఇచ్చుతాయి లావు మల్లెలైతే కొంచెం మొగ్గల్ మొగ్గల్గానే ఉంటాయి ఫ్రెష్ గా ఉంటాయి ఇంకా గులాబీలు అలాగే చామంతులు ఇవి కూడా నేను ఏం చేస్తానంటే దండిగా ఏపించుకొని ఆ పూలన్నింటిని కూడా టైట్ గా కట్టి ఫ్రిజ్ లో పెట్టేసుకుంటాను అలాగే కవర్ కవర్ అవి బాక్స్ లో పెట్టాను అన్నమాట అవి కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి గులాబీ రేకులది గాని చామంతులు మందంగా ఉంటాయి అన్నమాట నేను తెచ్చే చామంతులు సో అందుకు అవి నేను బాక్స్ లో ఏం పెట్టాను కవర్ లోనే పెట్టి పెడతాను నాకు గులాబీలు అయితే గనుక దాదాపుగా 20 రోజుల వరకు కూడా వస్తాయి అందుకని చెప్పేసి నేను వెళ్ళినప్పుడల్లా ఒక 100 రూపాయలు గాని 150 రూపాయలు గాని ఒకటేసారి తెచ్చుకుంటాను ఇంకొకటి ఏంటంటే మల్లెపూలు మనము మొగ్గలుగా ఉన్నప్పుడు తీసుకొని ఇలా కవర్ లో పెట్టి టైట్ గా ముడేసి బాక్స్ లో పెడితేనే ఉంటాయండి మనం ఇచ్చిన తర్వాత గనక వేసి పెట్టామంటే కొంచెం ఎరుపొస్తాయి కలర్ సో ఇది గుర్తుంచుకోండి మనము మొగ్గలుగా ఉన్నప్పుడు అంటే సాయంత్రం మనం 4 3:30 కు 4 పెడుతూ ఉంటారు కదా ఆ టైం లో వెళ్లి తెచ్చుకున్నామంటే మొగ్గ అన్నది ఇచ్చదు అలాగే ఉంటుంది కాబట్టి ఆ పూలను మనం ఫ్రిజ్ లో పెట్టుకుంటే అలాగే ఫ్రెష్ గా ఉంటాయి మనం నైట్ గనక తెచ్చుకున్నా లేదా 6 తర్వాత మనకి మల్లె మొగ్గ ఎక్కడ పెట్టినా ఇచ్చుతూ ఉంటుంది కదా సో బయట పెడితే సో 6 తర్వాత తెచ్చుకైన పూలైతే గనక అవి ఒక 5 డేస్ 6 డేస్ అంతకన్నా ఎక్కువ రావు లేదు మనం అట్లే పెట్టినాం అనుకోండి రెడ్ అయిపోతాయి ఫ్రిజ్ లో కూడా నేను అందుకే మొగ్గల్గా ఉన్నప్పుడే తెచ్చుకుంటాను అన్నమాట ఈవినింగ్ టైం లోనే తెచ్చుకుంటాను నేను ఎప్పుడైనా కర్నూలుకి వెళ్ళినా కూడా 3:30 4:30 కి ఇచ్చేవారు పూలు ఇచ్చనే ఇచ్చేవండి ఆ టైం లో మొగ్గలు తెచ్చి పెట్టుకున్నామంటే చాలా ఫ్రెష్ గా ఉంటాయి నేను అలా తెచ్చి పెట్టుకొని నాకు 20 రోజుల వరకు సరిపడా పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి నాకు పూల కేదారు ఉండదు నాకు ఏందో పూజ చేసేటప్పుడు పూలు లేదు అంటే గనక అసలు పూజ చేయాలనిపించదు చేసినా అది ఎందుకో తృప్తి ఉండదన్నమాట పూలతో పూజ చేసుకుంటే ఎంత మనసుకు ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది దేవుడు కూడా కలగా కనిపిస్తాడు ఇప్పుడు నేను మీకు ఇక్కడ దేవుడికి పెట్టినటువంటి చామంతులు చూసారా ఇవి హైబ్రిడ్ చామంతులు అండి దీని లెక్క చాలా మందంగా ఉంటుంది నార్మల్గా నాటు చామంతులు అయితే కనుక ఈరోజు పెట్టగానే రేపటికి వాడిపోతాయి కానీ ఈ పూలైతే మనం 2-3 రోజులు దేవుడికి పెట్టినా కానీ వాడిపోవు అన్నమాట ఇంకా నేను మల్లెపూలని 108 పూలు ఎంచి పెట్టుకొని 108 పూలతో ఇలా అమ్మవారికి పూలతో పూజ చేసుకుంటూ ఉన్నాను మల్లెపూలు ఉన్న సీజన్లో అయితే ఖచ్చితంగా రోజు చేసుకుంటాను నేను మల్లెపూలతో ఏ పూలు దొరుకుతాయి అవి ఈ శ్రావణ మాసంలో నేను పూల పూజ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా 108 రకాల పువ్వులు 108 పూలు రకానికి 108 పూలు 108 రకాల పూలతో చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఒకవేళ స్టార్ట్ చేస్తే నేను మీకు చెప్తాను ఎట్లా చేసుకోవాలి ఏంటి అన్నది ఇప్పటికే నేను 2 చేశానండి ఒకసారి పెళ్ళి కాకముందుకు చేశాను ఒకసారి పెళ్ళి అయిన తర్వాత చేశాను ఇంకొకసారి చేస్తే 3 అవుతుంది సో నేను ఎట్లా చేస్తా ఏంటి అన్నది నేను ఖచ్చితంగా మీకు అయితే చెప్తాను ఈ శ్రావణ మాసంలో అమ్మవారి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో వరలక్ష్మి వ్రతం రోజు స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నా చూడాలి ఇంకా పూజ అయితే అయిపోయింది పాలు నైవేద్యంగా పెడదాము అని చెప్పేసి ఇక్కడ పాలు వేస్తూ ఉన్నానన్నమాట ఇక్కడ నేను పోస్తున్నటువంటి గ్లాసులు వచ్చేసి నాకమ్మ కాశీ నుంచి వచ్చినప్పుడు తీసుకొని వచ్చింది ఈ గ్లాసులలో పాలు లేదంటే నీళ్ళు ఇవి రెండు పెడుతూ ఉంటానన్నమాట దేవుడికి ఉత్త పాలు పెట్టకూడదు అని చెప్పేసి అందులో కొంచెం బెల్లం ముక్కలు వేసి పెడతాను చక్కెర కూడా వేయచ్చు కానీ ఎందుకో చక్కెర వేస్తే ఎక్కదు అని చెప్పేసి అంటారు కదా అందుకని బెల్లం వేస్తాను అన్నమాట ఇంకా పూలతో అలంకరణ చేసేసుకున్నాను అలాగే ఫ్రైడే కాబట్టి బియ్యం పిండితో
తామర పువ్వు వేసాను. వేసిన తర్వాత పూలతో పూజ చేసుకునేసరికి ఇంట్లో అదొక ఏంటో తెలియదు కానీ అమ్మవారి వచ్చి కూర్చోయిందా అన్నట్లుగా అనిపిస్తుంది. చూసారు కదా ఎంత కళగా ఉందో. పువ్వులు పెట్టి పూజ చేసేసరికి చామంతులు, గులాబీలు, అంటే ఎరుపు, పసుపు, తెలుపు ఈ మూడు రకాలు పెట్టినామంటే కనుక దేవుడు గుడి చాలా అందంగా కనిపిస్తుంది. సో ఈ బెల్లం వచ్చేసి నేను కవర్లో ఇలా కొంచెం ముక్కలు ముక్కలుగా కొట్టి ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవునికి టక్కున తీసుకోవడానికి వస్తుందని గులాబీలు చూశారు కదా కవర్ ఇలా పెట్టేశాను. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను. అందులోనే ఈరోజు నేను కర్నూలుకి వెళ్తున్నాను అన్నమాట. అమ్మకు కన్ను ఆపరేషన్ చేశారు. సో ఇంకా నేను వంట ఏం చేయలేదు. జగన్ కర్నూలులోనే ఉన్నాడు. మా ఆయన వంట చేస్తానంటే వద్దన్నాడు. అందుకని చెప్పేసి నాకు టిఫిన్ బయట నుంచి తెప్పించుకున్నానండి. దోశ తెప్పించుకున్నాను. దోశ చూసారా చాలా పెద్దగా ఉంటుంది. ఈ దోశ అసలు ఒకరం తినలేము, ఎక్కువైపోతుంది అన్నమాట. వీళ్ళేంటంటే దోశలో కర్రీస్, చట్నీ అలా వేయరండి. కొన్ని హోటల్స్లో అయితే దోశలోనే కర్రీ, చట్నీ పెడతారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనం తెప్పించుకున్నాక నిదానంగా తిందాములే పని అయిపోయినాక అనుకుంటే అది మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో వీళ్ళు సపరేట్గా ఒకటి కవర్ పెట్టి ఆ కవర్లు వేసిస్తారు పచ్చళ్ళు, కర్రీస్. దోశ మాత్రం సపరేట్గా వేస్తారు. అది కూడా ఎల్లిపాయ కారం వేసేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ప్లేట్లో పెట్టుకుంటూ ఉండగానే నాజీ వాళ్ళు వచ్చారన్నమాట. వాళ్ళకి ఇక్కడ నేను కీస్ ఇచ్చి పంపిస్తున్నాను, మీరు వెళ్ళండి, నేను టిఫిన్ తినేసి వస్తానని చెప్పేసి. ఈరోజు చెప్పానన్నమాట నేను ఉండట్లేదు, నేను ఊరు వెళ్తాను అని చెప్పేసి వాళ్ళనే చూసుకోమని. యాక్చువల్గా నేను అమ్మకు 9:00 వస్తానని చెప్పేసి చెప్పాను. ఈ పూజ చేసుకొని ఇంట్లో పని చూసుకునేసరికి నాకు 10 అయింది. 10కి షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ దగ్గర పని చూసుకొని వెళ్ళాలన్నమాట. ఫస్ట్ అయితే టిఫిన్ అయితే తినేద్దాం, పూజ చేసినా కదా అని చెప్పేసి. ఎలాగో నాజీ వాళ్ళు వచ్చారు, వాళ్ళని షాప్కి పంపించేసాను కాబట్టి ఇంకా నేను ఒక 10 మినిట్స్ అలా లేట్ అయినా సరిపోతుందని చెప్పేసి ఇంకా టిఫిన్ తింటూ ఉన్నానన్నమాట. టీవీలో ఏదో సినిమా వస్తూ ఉంటే సినిమా చూస్తూ తింటూ ఉన్నానన్నమాట. ఈ దోశలు అయితే నందికొట్కూరులో పోలీస్ స్టేషన్ దగ్గర దొరుకుతుందండి. హోటల్ ఒకటి ఉంది, అక్కడ చాలా బాగుంటాయి దోశలు. ఆడే తెస్తాడనమాట జగన్ ఎప్పుడైనా తెచ్చినా. ఈరోజు నేను వేరే వాళ్ళతో తెప్పించానమాట. ఇంకా షాప్ దగ్గరికి వచ్చేసాను తిని. వచ్చిన తర్వాత ఈరోజు మా షాప్ ముందు క్లీనింగ్ చేసే టైం వచ్చలేదు, వచ్చి క్లీన్ చేసలేదన్నమాట. అందుకు ఇంకా నేను ఈరోజు క్లీన్ చేస్తూ ఉన్నానన్నమాట. ఒక్కరోజు క్లీన్ చేయలేదు అంటే కనుక చాలా దుమ్ము వస్తుందండి. ఈ దుమ్ములో గాలి లేచినప్పుడు అట్లంతా మొత్తం మా మెట్ల దగ్గరే వచ్చి ఆగిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత దుమ్ము ఉందో, అంత మట్టి మట్టి వచ్చేస్తుంది అన్నమాట. అది ఏంటంటే మనం పొద్దున సాయంత్రం క్లీన్ చేసుకోలేదు అంటే కనుక ఇంకా షాప్లోకి వచ్చేసి షాప్లో క్లాత్ల పైన, మిషన్కి అట్లా అంతా వచ్చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ కసు కొట్టి బయట అయితే తుడిపిస్తూ ఉంటాను. తర్వాత ఇక్కడ నీళ్లు పోసేసి మొత్తము వాళ్ళైతే కనుక బట్ట పెట్టి తుడుస్తారు. నేనేంటంటే బట్ట పెట్టి తుడిచానమాట. ఇలా మొత్తం నీళ్ళన్నీ చిమ్మేసిన తర్వాత మొత్తం ర్యాపర్తో ఇగ్గేస్తాను నేను మొత్తం వాటర్నంతా కూడా. నీళ్ళైతే ఖచ్చితంగా దండిగా చల్లుతాను. వాళ్ళు ఏంటంటే నీళ్ళు కూడా చల్లరు సరిగ్గా, ఒక సగం బకెట్కి నీళ్ళు తెచ్చుకుంటారు, ఏదో 2 గంటలు అట్లా చల్లేస్తారు, ఆ నీళ్ళల్లోనే మళ్ళీ మిగిలించుకొని బయట తుడుస్తారన్నమాట. నేనైతే నీళ్ళు బాగా దండిగా పోస్తాను, ఎందుకంటే దుమ్ము అన్నది ఎక్కువగా అనుగుతుంది కదా అన్నట్టుగా. ఇలా ఇంకా ర్యాపర్తో ఇగ్గేసిన తర్వాత లోపలికి వచ్చేసి నిన్న కొన్ని బ్లౌజెస్ అవి మిస్ అయ్యాయి అన్నమాట. సో లెక్క రాయలేదు. అవి నాజీని అడుగుతూ ఉంటే నాజీ చెప్తూ ఉంది, నేను రాస్తూ ఉన్నాను. ఏంటా మిస్సింగ్ అంటే కొన్ని బ్లౌజులు నాజీ శకుంతలక్కకి ఇచ్చి పంపించిందన్నమాట. సో వాటివి ఇక్కడ రాస్తున్నాను, ఎందుకంటే నేను ఈరోజు ఉన్నాను కదా మళ్ళీ ఊరు వెళ్ళిపోతానని చెప్పేసి. ఫస్ట్ అయితే బ్లౌజెస్ అయితే నేను నోట్స్లో ఎక్కిచ్చేసుకుంటున్నాను అన్నమాట. ప్రతిదీ కంపల్సరీ రాస్తానండి నేను. ఇంకా రాసిన తర్వాత ఈ బ్లౌజెస్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అండ్ మన ఫ్రెండ్ అనుకోండి. సో అక్కవన్నమాట, అక్క 3 బ్లౌజెస్ ఇచ్చింది. జ్యోతి అక్క బ్లౌజెస్ ఈరోజు మార్నింగ్ ఇచ్చి పంపించింది. శకుంతలక్క నాకు ఇచ్చి పంపించేటప్పుడు ఫోన్ చేసింది అన్నమాట అక్క. ఒక్క బ్లౌజ్కి మాత్రం కొద్దిగా ఎక్కువ చిన్నగా వచ్చింది 1/2 ఇంచ్ అంతా, మిగతావన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయని చెప్పేసి నాకు ఫోన్ చేసి చెప్పింది శకుంతలక్క. అవే నేను ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నానన్నమాట ఎందుకు తక్కువ వచ్చిందబ్బా అని చెప్పేసి. సో ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని డిజైన్స్ ఎలా ఉంటాయంటే
మనము వాళ్ళు కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని డిజైన్ గీసినా కూడా ఒక హాఫ్ ఇంచ్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత తేడా వస్తాయండి కంప్యూటర్ వర్కులు. సో అలా రాకుండా ఉండాలంటే ఎప్పుడైనా సరే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి మనం. ఒకవేళ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నప్పుడు ఎక్కువైతుంది అనుకుంటే కట్ చేసేయచ్చు షోల్డర్స్ దగ్గర. కరెక్ట్గా పెట్టామంటే కనుక చాలా చిన్నగా అయిపోతుంది. కొంతమంది అయితే అడ్జస్ట్ అవుతారు హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అంటే, కొంతమంది దారం పోగంత తేడా వచ్చినా అస్సలు అడ్జస్ట్ అవ్వరన్నమాట. సో జ్యోతి అక్క అయితే అడ్జస్ట్ అవుతుంది, తను ఏమన్నదన్నమాట. సో తను అర్థం చేసుకుంటుంది అనమాట, వస్తే పెడతారు కదా అని చెప్పేసి. ఇది వచ్చేసి నాజీ వేసింది. నాకు శకుంతల అక్క చెప్పిన తర్వాత నాజీని అడిగితే అవునక్క అది నేను కరెక్ట్గానే పెట్టాను, ఆ డిజైన్ జూమ్ చేయడానికి రావట్లేదు, సో అందుకే కొంచెం తక్కువ వచ్చిండొచ్చు అని చెప్పేసి చెప్తుంది అనమాట నాజీ. నాతో చెప్దామని మర్చిపోయిందంట. సో అవి నేను ఇక్కడ నేను నాజీ ఇద్దరం డిస్కస్ చేస్తూ ఉన్నామన్నమాట. మొత్తం నాకు 4 బ్లౌజెస్ ఇచ్చింది. అక్క కూతురువి కూడా ఒకటి మగ్గం వరకుది ఉందండి, అది కూడా చేసేది ఉంది, అది కూడా చేయాలి. అండ్ ఈరోజు వచ్చేసి ఇంకా నాజీకి అలాగే సమరణ్కి చెప్పేసి ఇంకా నేనైతే కర్నూలుకు వెళ్ళాలి. సో అమ్మకు ఆపరేషన్ చేశారని చెప్పేసి చెప్పాను కదా, సో అక్కడికి చూడడానికి అయితే వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అయిపోవటకుంటే ఇంటికి పంపించద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దు నుంచి ఈరోజు చూసారు కదా వీడియో అన్నది. ఇప్పుడు నేను కర్నూలుకి బయలుదేరుతున్నాను. అమ్మకు కన్ను ఆపరేషన్ చేశారనమాట, నిన్ననే చేశారు. నిన్ననే వెళ్దాం అనుకున్నాను కానీ నిన్న వెళ్తే ఈరోజు పూజ పెండింగ్ పడుతుందని చెప్పేసి దేవుని పూజ వెళ్ళలేదు. సో ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే రోజు ఎందుకు పూజ చేయకుండా ఉండాలని చెప్పేసి నిన్న వెళ్ళలేదు అనమాట. సో ఈరోజు వెళ్తున్నా. సో ఉంటే అక్కడే నేను ఒక 2 డేస్ కానీ 3 డేస్ కానీ అక్కడనే ఉంటాను అనమాట. సో నాతో పాటు మీరు రండి, అమ్మని చూపిస్తాను. అమ్మకు మొత్తానికి అయితే లెఫ్ట్ కన్ను అనుకుంటా లెఫ్ట్ సైడ్ చేశారు. నిన్న నాకు వీడియో కాల్ చేసి అక్క చూపించింది, చూశాను. సో అందుకే వెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇక్కడైతే వర్క్ అంతా కూడా ఎక్కడక్కడ కంప్లీట్ చేసేసాను అనమాట, చెప్పినాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మండే నుంచి మనకి మగ్గం వర్కులు ఉన్నాయి, అవి కూడా స్టార్ట్ చేసేది ఉంది. ఇప్పుడు సింపుల్ వర్క్ ఒకటి ఉంటే స్టార్ట్ చేశాను. సో నిన్న వీడియోలో చూపించాను కదా నేను మీకు, అదైతే అయిపోయినకి వచ్చింది. ఇంకా హ్యాండ్స్ ఉంటాయన్నమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా హెవీ బ్లౌజ్ ఒకటి ఉంది, అది స్టార్ట్ చేయాలి. హెవీ బ్లౌజ్ చాలా టైం పడుతుంది. మళ్ళీ అది పెట్టుకున్నామంటే సింపుల్ వేయలేమని చెప్పేసి పెట్టుకున్నాం. దీనికన్నా ముందు చిన్న పాపది ఒకటి ఉందని చెప్పేసి చెప్పాను కదా, నిన్న బిగించలేదు అది. ఎందుకంటే వాళ్ళు డిజైన్ మేము సెలెక్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు వాళ్ళు, ఇంతవరకు నాకు ఇంకా డిజైన్ కూడా పంపించలేదు. ఒకవేళ ఆ డిజైన్ పంపిస్తే అది స్టార్ట్ చేయాలన్నమాట. సో ఫైనలీ నాకు హెయిర్ అయితే బాగా వస్తుంది, మన అన్లాక్ వచ్చింది నాకు ఇక్కడ కట్స్. సో ఇప్పుడైతే ముందు కర్నూలుకి బయలుదేరదాం. సో నేను పొద్దున్న వస్తా అని చెప్పిన, అమ్మ వాళ్ళకి 9 కల్లు ఉంటా అని చెప్పిన. ఇప్పుడు టైం 12 అవుతుంది, ఆయన ఇంతవరకు అయినే ఉన్నా నేను. సో ఇప్పుడైతే బయలుదేరదాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్. సో కర్నూలుకి అయితే వచ్చేసాను, బస్కి వచ్చాను అనమాట. ఈరోజు నేను వచ్చేసరికి అమ్మ పడుకొని ఉంది. సో నేను వెళ్ళి అంటే పడుకొని ఉంటే ఊరికి అట్లా అడ్డం పడుకొని ఉంది అనమాట, నిద్ర పోలేదన్నమాట. స్పెట్స్ తీసేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ కర్నూలులో 2 డేస్ ఉంటాను, కర్నూలు బ్లాగ్స్ వస్తాయి మీకు. బాయ్.